Hi friends, welcome to our new YouTube channel Science World Telugu. ఒక్క నిమిషం అంటే 60 సెకన్లు చాలా తక్కువ సమయం కదా. ఈ ఒక్క నిమిషంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం ఊహించలేం. అలా మన ఊహలు కందని ఊహించలేని ఎన్నో విషయాలు కేవలం ఒక్క నిమిషంలోనే జరిగిపోతున్నాయి. అదే ఒక్క నిమిషంలో ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి మనిషి యొక్క జీవితం తన పుట్టుకతోనే మొదలవుతుంది. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషానికి 258 మంది పుడుతున్నారు, ఒక నిమిషానికి 108 మంది చనిపోతున్నారు. వీళ్ళలో ఈ ప్రపంచవ్యాప్తంగా రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోతున్నారు. తినడానికి తిండి లేక కేవలం ఆకలితో నిమిషానికి 11 మంది చనిపోతున్నారు. మన శరీరంలో ప్రతి ఒక్క కణంలో నిమిషానికి 60 లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక నిమిషానికి మనిషి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. మన తల మీద వెంట్రుకలు 0.02 మిల్లీమీటర్స్ పొడవు పెరుగుతాయి. మన మెదడు 1 సెకండ్కు 30,000 ట్రిలియన్ ఆపరేషన్స్ చేస్తుంది. అలాంటిది 1 నిమిషానికి 18 లక్షల ట్రిలియన్ ఆపరేషన్స్ చేస్తుంది. మన శరీరంలో రక్తం ఒకసారి మన శరీరం అంతా అన్ని అవయవాలకు ప్రవహించి వచ్చేస్తుంది. ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే, నెట్ఫ్లిక్స్లో నిమిషానికి 28,000 మంది వీడియోలు చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో 1 నిమిషానికి 46,800 ఫొటోస్ అప్లోడ్ అవుతున్నాయి. అలాగే 6,95,000 స్టోరీస్ షేర్ చేయబడుతున్నాయి. గూగుల్లో నిమిషానికి 36,800,640 సెర్చెస్ జరుగుతున్నాయి. నిమిషానికి 197.6 మిలియన్ మెయిల్స్ పంపబడుతున్నాయి. ఇంకా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్లో 69 మిలియన్ మెసేజ్లు పంపబడుతున్నాయి. లింక్డ్ఇన్లో 9,132 కనెక్షన్స్ తయారవుతున్నాయి. 1 నిమిషానికి 500 గంటల కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ నుండి 4 లక్షల యాప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. 29 లక్షల టెక్స్ట్ మెసేజ్ 1 నిమిషానికి పంపబడుతున్నాయి. 1 నిమిషానికి 590 యాపిల్ మొబైల్స్ అమ్ముడవుతున్నాయి. నిమిషానికి 19 లక్షల కోకో కోలా ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. మెక్డొనాల్డ్స్ నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 4,500 బర్గర్స్ అమ్ముతుంది. నిమిషానికి అమెజాన్లో 1,110 ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిమిషానికి $1.6 మిలియన్ ఆన్లైన్లో ఖర్చు పెడుతున్నారు. అమెజాన్ నిమిషానికి 6,27,00,000 సంపాదిస్తుంది. యాపిల్ కంపెనీ నిమిషానికి 6,21,00,000 సంపాదిస్తుంది. ప్రతి 1 నిమిషానికి గూగుల్ 3,17,00,000 సంపాదిస్తుంది. 1 నిమిషానికి మైక్రోసాఫ్ట్ యొక్క ఆదాయం 2 కోట్ల పైమాటే. ఫేస్బుక్ కంపెనీ నిమిషానికి 1,51,00,000 సంపాదిస్తుంది. నెట్ఫ్లిక్స్ నిమిషానికి 37,06,000 సంపాదిస్తుంది. ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా 58 విమానాలు ఒకేసారి టేకాఫ్ అవుతున్నాయి. నిమిషానికి 65,000 బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ని ఉపయోగిస్తున్నారు. అంటే దాదాపు 1 కోటి లీటర్లు అన్నమాట. 1 నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 47,21,885 లీటర్ల పెట్రోల్ మరియు 977,187 లీటర్ల డీజిల్ వాడబడుతుంది. 1 నిమిషానికి తిరుపతి హుండీలో 17,444 రూపాయలు పోగవుతున్నాయి. ఈ భూమి మీద నిమిషానికి 6,000 పిడుగులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భూమి మీద నిమిషానికి 5 భూకంపాలు వస్తున్నాయి. ప్రతి నిమిషం నదులు సముద్రాల నుండి 960 బిలియన్ టన్నుల నీరు ఆవిరైపోతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాలో నిమిషానికి 3 లక్షల టన్నుల మంచు కరిగిపోతుంది. ఈ అనర్థాలన్నింటికి మనిషే కారణం. 1 నిమిషానికి ఈ ప్రపంచవ్యాప్తంగా 2,700 టన్నుల చెత్త ప్రొడ్యూస్ అవుతుంది. 1 నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 55,600 చెట్లు నరుకుతున్నారు. 1 నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 7,000 మొక్కలను పైగా నాటుతున్నారు. మన భూమి సూర్యుని చుట్టూ నిమిషానికి 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పాలపుంతలో మన సౌర కుటుంబం నిమిషానికి సుమారుగా 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. నిరంతరం మండుతూ ఉండడం వలన మన సూర్యుడు ప్రతి నిమిషం 60 మిలియన్ టన్నుల మాస్ కోల్పోతున్నాడు. ఈ యూనివర్స్ విస్తరించే క్రమంలో నిమిషానికి 24,000 కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి. అలాగే 1,800 నక్షత్రాలకు పైగా పేలుడు గురవుతున్నాయి. ప్రతి నిమిషం ఈ యూనివర్స్ 400 కిలోమీటర్ల చొప్పున అన్ని వైపులకు విస్తరిస్తుంది. ప్రతి నిమిషం సైబర్ క్రైమ్స్ ద్వారా సైబర్ నేరగాళ్ళు $11.4 మిలియన్ దోచుకుంటున్నారు. అంటే దాదాపు 85,50,000,000 అన్నమాట. ఇలా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇలా మీతో పాటు ప్రతి నిమిషం 41,47,740 మంది యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు.
మన సైన్స్ వల్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వారి కోసం ఆస్క్ సైన్స్ వరల్డ్ అనే ఓ కొత్త సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సిరీస్లో భాగంగా హెల్త్, సైన్స్, టెక్నాలజీ, నేచర్, స్పేస్ ఇలా మీకు వచ్చే ఏ సందేహాన్నైనా మాతో షేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు వీడియో రూపంలోనైనా లేక టెక్స్ట్ రూపంలోనైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.